హీరోయిన్ గా సౌత్ లో పరిచయం అయ్యా తర్వాత బాలీవుడ్ లో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై కూడా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. బోల్డ్ సినిమాలైనా పద్ధతైనా పాత్రలైనా ఇట్టే ఒదిగిపోయి పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేసే రాధిక ఆప్టే ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందుతున్న వెబ్ సిరీస్ లలో కీలక పాత్ర పోషిస్తోంది. దాంతోపాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మోడల్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి రాధిక ఆప్టే ఒకప్పుడు స్టడీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్ కట్టలేని పరిస్థితులు ఎదుర్కొందట. లండన్ లో చదువుకునేందుకు తీసుకున్న బ్యాంక్ లోన్ కట్టడం ఇబ్బంది అయింది. ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తిన సమయంలో నాకు సౌత్ ఇండియా నుండి సినీ ఆఫర్లు వచ్చాయి. రక్త చరిత్ర సినిమాలో నటించడంతో నాకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. సౌత్ సినిమాలో నటించిన సమయంలో వచ్చిన పారితోషికంతో బ్యాంక్ లోన్ తీర్చేయడం జరిగిందని, అందుకే తనకు సౌత్ సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా చెప్పుకొచ్చిన రాధిక ఆప్టే గతంలో తాను సౌత్ సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని, తెలుగు తమిళ పరిశ్రమలో కీచకులు ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకప్పుడు. బాలీవుడ్ లో కంటే సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువ అంటూ ఆరోపణలు చేసిన విషయము మర్చిపోయి ఉంటుంది. అన్ని విధాలుగా ఆదుకున్న సౌత్ పై మరి అలాంటి ఆభండాలు ఎందుకు మరి అంటూ రాధికాను కొందరు ప్రశ్నిస్తున్నారు. సో బ్యాంక్ లోన్ కట్టలేని స్థితిలో ఆదుకున్న సౌత్ ఇండస్ట్రీ మీద ఈ విమర్శలు ఎందుకు రాధిక అని నెట్జన్లు ప్రశ్నిస్తున్నారు.